हेलो फ्रेंड्स वेलकम टू लक्ष्मी प्रसन्नास चैनल इप्पुडु मनं दसरा नवरात्रुलु जरुपुकुंटुन्नामंडि दसरा नवरात्रुलु अंटे संवत्सरं मोत्तंलो वच्चे पंडुगललो चाला पेद्द पंडुगंडि ई पंडुग रोजुल्लो अम्मवारु ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనమిస్తారు. అలాగే లలితా త్రిపుర సుందరీ దేవి అవతారం కూడా ఈ దసరా నవరాత్రులలో ఒక అవతారం అండి. ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి నేను ఇవాళ గోధుమ రవ్వతో పొంగలి చేస్తున్నానండి. మీరు కూడా చేయండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. గోధుమ రవ్వతో ప్రసాదం చేద్దామండి, అదే గోధుమ రవ్వ పొంగలి. చాలా సులువుగా చేసుకోనే టిప్స్ తో కలిపి ఈ ప్రసాదాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ నానబెట్టుకోవాలండి. ఇలాగా అదే గ్లాస్ తో 2 గ్లాసులు నీళ్ళు పోసా, నేను పోసి నానబెట్టాను. మనం ఏ గ్లాస్ తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్ తో పచ్చి కొబ్బరి 1 బౌల్, బెల్లం తీపికి సరిపడినంత, కిస్మిస్, జీడిపప్పు. ఇప్పుడు ఈ పదార్థాలను వాడుతూ మనం నైవేద్యానికి ఒక ప్రసాదాన్ని తయారు చేసుకుందాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుందామండి. వేసుకుని ఈ కిస్మిస్ల్ని వేయించుకుందాము. చూడండి, కిస్మిస్ చక్కగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఈ జీడిపప్పును కూడా వేసేసుకుందాము. జస్ట్ ఒకసారి ఇలా సార్ట్ అవుట్ చేసుకుని దీన్ని ఇందులో నుంచి తీసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేతిలో నుంచి నేను జీడిపప్పులన్నీ తీసేసాను, కిస్మిస్ కూడా తీసేసాను. ఇప్పుడు ఇదే నేతిలో మనం ఈ నానబెట్టుకున్న దలియాని వేసుకుందామండి. గోధుమ నూక అంటారు దీన్ని. ఒకసారి చక్కగా కలుపుకుందాము. చూడండి, నానబెట్టుకోవటం వల్ల ఇది తొందరగా ఉడుకుతుంది. దాంతో పాటుగా నేను ఆల్రెడీ 2 గ్లాసులు నీళ్లు పోసానని చెప్పాను కదా. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో నీళ్లు 1:3 పోసుకోవాలండి. ఇది 2 గ్లాసెస్తో నానబెట్టాను ఆల్రెడీ, ఇది 3rd గ్లాస్ ఆఫ్ వాటర్. చూడండి, ఇది చక్కగా ఉడికేసింది. ఇప్పుడు ఈ ఉడికిన దాంట్లో మనం బెల్లం అండి, ఇది ఇంచుమించుగా నేను చూపించిన గ్లాస్తో గ్లాసుడి మీద ఇంకొక రవ్వ ఉంటుంది, అది ఇందులో వేసేసుకుందాం. మనం వేసుకుని ఒక్కసారి కలుపుకుందామండి. ఇది ఈ వేడికి త్వరగానే కరిగిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో త్వరగా. చూడండి ఫ్రెండ్స్, వేసిన బెల్లం మొత్తం కరిగిపోయింది. గోధుమ నూకకి చిన్న చిన్నగా తీపిదనం పట్టడం కూడా మొదలైంది. ఒక టైప్ ఆఫ్ షైనీనెస్ కనబడుతోంది చూడండి, అది ఎందుకంటే నెయ్యి ఉండడం వలన. ఇందులో ఇలా ఉన్నప్పుడే మనం దీంట్లో ఈ జీడిపప్పులు కిస్మిస్ వేసేసుకుందామండి. ఇవి వేసేసుకుందామండి. ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇలా నెయ్యి వేయటం వలన దీని రుచి ఇంకా బాగా మెరుగవుతుందండి. ఒకసారి చక్కగా కలుపుకుందాము. చూడండి, ఇది మొత్తం దగ్గర పడ్డప్పుడు, మన దగ్గర కొబ్బరి ఉంది కదండి, పచ్చి కొబ్బరి, ఇది ఆప్షన్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇందులోనే వేసేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం డిష్ అవుట్ చేసేసుకుందామండి. మన ప్రసాదం రెడీ అయిపోయింది. చూశారు కదండి, చక్కటి గోధుమ నూక ప్రసాదం రెడీ అయిపోయింది, అదే గోధుమ నూక పొంగలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు.